తెలంగాణ రాష్ట్రంలో 1640 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి సంబంధించి అనుమతి రావడం జరిగింది. స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి సంబంధించి మార్చి 22న అన్ని న్యూస్ పేపర్లో ఈ పోస్టులకు సంబంధించిన న్యూస్ అనేది రావడం జరిగింది. మొత్తం 1640 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి సంబంధించి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు గారు ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ప్రభుత్వం నుండి అనుమతి వచ్చిన వెంటనే నోటిఫికేషన్ అనేది విడుదల చేసే అవకాశం ఉంది. ఇక ఈ నోటిఫికేషన్ అనేది నెక్స్ట్ వీక్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల కారణంగా త్వరగా ఈ నియామకాలు చేపట్టనున్నట్టు తెలుస్తోంది. అలాగే ఆర్థిక శాఖ సమాచారం ప్రకారం 1వ తేదీ నుండి జాబ్స్లోకి తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి సంబంధించి కాళ్ళ వివరాలు కనుక చూసుకుంటే, సిద్దిపేట గవర్నమెంట్ హాస్పిటల్లో 361 మందిని, నీలోఫర్ హాస్పిటల్లో 278 మందిని, రిమ్స్ ఆదిలాబాద్ హాస్పిటల్లో 169 మెంబర్స్ని, అలాగే మహబూబ్నగర్ గవర్నమెంట్ హాస్పిటల్లో 160 మందిని, గాంధీ హాస్పిటల్లో 137 మందిని, నిజామాబాద్ మెడికల్ కళాశాల ఆసుపత్రిలో 121 మందిని, అలాగే ఉస్మానియా ఆసుపత్రిలో 104 మందిని, ఎంజీఎం ఆసుపత్రిలో 65 మందిని, సుల్తాన్ బజార్ గవర్నమెంట్ ప్రసూతి ఆసుపత్రిలో 64 మందితో పాటు మరికొన్ని హాస్పిటల్కి అనుమతి అనేది ఇవ్వడం జరిగింది. వీటితో పాటు వెల్నెస్ సెంటర్లో కూడా 573 మంది మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లు, 23 మంది కన్సల్టెంట్ మెడిసిన్ వైద్యులు, 92 మంది స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి సంబంధించి కూడా ఆర్థిక శాఖ అనుమతి అనేది జారీ చేయడం జరిగింది. మొత్తం 1640 స్టాఫ్ నర్స్ పోస్టులు, అలాగే వెల్నెస్ సెంటర్లో 688 మందిని నియమించుకోవడానికి ఆర్థిక శాఖ నుండి అనుమతి అనేది రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది తెలంగాణ రాష్ట్రంలో త్వరలో భర్తీ చేయనున్న స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి సంబంధించిన సమాచారం. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ బటన్ పైన కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.